ఒకసారి తెలంగాణకు సంబంధించిన అప్డేట్ చూస్తే, చెవెళ్లలో ప్రస్తుతం భారతీయ జనతా పార్టీ తరఫున విజయం సాధించిన కొండా విశ్వేశ్వరరెడ్డి ప్రస్తుతం మాట్లాడుతున్నారు. ఆయన ఏమంటారు లైవ్ లో చూద్దాం. 50% కాంగ్రెస్ వాళ్ళు కూడా మాకు చేసిందని మాకు నమ్మకం. ఎమ్మెల్యే చేయలేదండి, ప్రజలు చేసారు. ఎవరైతే ఓటే లీడర్స్ చేయలేదు, లీడర్స్ వాళ్ళ పార్టీలకు దోకా ఇవ్వలేదు. మేబీ కింద కొంతమంది లోవర్ లెవెల్ క్యాడర్ లీడర్స్ కొంతమంది చేసిందని, ఎవరైతే అది కూడా ఇప్పుడు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఉండే వాళ్ళు కాంగ్రెస్కి చేసిండ్రు, కానీ వాళ్ళ కింద ఉన్న క్యాడర్ మొత్తం మాకు చేసిండ్రు. సార్, బీజేపీ మోదీ వల్లనే ఇక్కడ గెలిచింది, బీజేపీ గెలిచిందని అంటున్నారు. కానీ వచ్చే 5 ఏళ్ళు ప్రాతినిధ్యం వహించాల్సింది మీరు, అభివృద్ధి చేయాల్సింది చేవెళ్ళ పార్లమెంట్ నియోజకవర్గం కావాల్సింది, ఇది తాండూరు కానీ ఈ మొత్తం కావాల్సింది అభివృద్ధి కావాలి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కావాలి, రోడ్లు కావాలి. అందులో మీరు ఏం అభివృద్ధి చేయాలని నిర్ణయించారు? నేను ఒక మేనిఫెస్టో రిలీజ్ చేసినాను. నేను ఎలక్షన్స్ పోరాటం మొదలుపెట్టినాక ఆ మేనిఫెస్టోలో వివరంగా ఉన్నాయి. కానీ నా పని విధానం మారదు. ఎప్పుడైతే 10 ఏళ్ళు వస్తుంది ఎట్లా చేస్తున్నా అట్లే చేసిన. 10 ఏళ్ళ కింద నేను టీఆర్ఎస్ ఉన్నప్పుడు 1000 కోట్ల హైవే తీసుకొచ్చిన, ఎంపీ లేనప్పుడు కూడా 100 కోట్ల మొన్న 100 కోట్లది అనంతగిరి టూరిజం డెవలప్మెంట్ తీసుకొచ్చిన. నా విధానం మారదు. అది వ్యక్తిగతంగా నేను బాత్రూమ్లు 200 గ్రామాల బాత్రూమ్ కడుగుతా. ఇప్పుడు దాన్ని నా లక్ష్యం ఏంటంటే ఇప్పుడు 700 గ్రామాలకు అది పోయి నేను బాత్రూమ్ కడగాలి, స్కూల్ బాత్రూమ్లు. అట్లే ఉపాధి 100లాది మందికి ఇప్పుడు దాన్ని కూడా పెంచుతా, ఇది వ్యక్తిగతంగా. అదే కాక నా ఎంపీ ల్యాడ్స్ పోయినసారి 400 గ్రామాలకు అందినాయి, ఈసారి కూడా కనీసం అంతనన్నా అంతకంటే ఎక్కువనన్నా అందాలి. అదే కాక సెంటర్ నుంచి వచ్చే పథకాలు, తర్వాత సెంటర్ పాలసీస్ కూడా నాకు ఎప్పుడు కూడా 100% అటెండెన్స్ ఉంటుంది. నేను ఇండియాలోనే అన్నిట్ల బెస్ట్ ఎంపీగా